ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమో ఆదిత్యాచ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్య చ రాహవే కేతువే నమః. ఓం నమో నారాయణాయ. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. దాదాపుగా 150 ఏళ్ల తర్వాత స్వర్ణయోగంతో గజకేసరి యోగాన్ని పొందబోతున్నారు. అంటే స్వర్ణయోగం ద్వారా గజకేసరి యోగాన్ని పోలిన ఫలితాలని పొందగలిగేది 5 రాశులు. ఈ 5 రాశుల్లో పుట్టిన వాళ్ళకి డబ్బులో కానీ, హోదాలో కానీ, పేరు ప్రతిష్టల్లో కానీ, రిలేషన్షిప్లో కానీ, ఆరోగ్యంలో కానీ, ఆస్తులు సంపాదించే విధి విధానంలో కానీ, చేసే వృత్తిలో ఉన్న నెగటివ్స్ అన్నీ కూడా మీకు అల్టిమేట్ చేంజ్ చేస్తుంది. నో డౌట్ ఇట్ ఆల్, మీ లైఫే మారబోతుంది. జనవరి 14 సంక్రాంతి తర్వాత నుండి మీరు ఛాలెంజ్ చేస్తున్నా ఎలాంటి డౌట్ పెట్టుకోకర్లేదు. మీ లైఫ్లో ఏదనుకుంటే అందులో మీరు నెంబర్ 1 పొజిషన్ చేరుకోవచ్చు. అలాంటి ప్లాన్ కూడా మీకు ఉండాలి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కనుక తండ్రి మేషరాశిలో పుట్టాడు, కొడుకు మేషరాశిలో పుట్టాడు అనుకోండి, ఖచ్చితంగా జాగ్రత్తలు తెలుసుకోవాలి. తల్లి సింహరాశిలో ఉంది, కూతురు కూడా సింహరాశిలో పుట్టింది, ఇంకా కష్టం, ఫ్యామిలీ పరంగా సమస్యలు వస్తాయి, నో డౌట్. దాంట్లో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఒక భరణి నక్షత్రంలో పుట్టారు, జ్యేష్ఠ నక్షత్రంలో ఏ పని చేయకూడదు, చేస్తే ఇబ్బంది పడతారు, లైఫ్లో ముందుకు పోరు. ఒక 3వ తారీఖు పుట్టారు మీరు, ఒక 6వ తారీఖు పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, ఎలా ఉంటుంది కాపురం? చిందరవందరగా ఉండే అవకాశాలు ఉంటాయి. లేదు, అన్యోన్యంగా ఉన్నారు కానీ డబ్బులు ఉండవు, కష్టాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, గోచారం అనేది వ్యక్తిగత జీవితాన్ని ప్రిడిక్ట్ చేస్తుంది. ముందుగానే నీ లైఫ్ ఇలా ఉండబోతుంది, నీ ఫ్యూచర్ ఇలా ఉండబోతుంది, నువ్వు జాగ్రత్త అని తెలియజేస్తుంది. మరి దాన్ని ఎలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎలా ఉండాలని చెప్పడానికే మనకు జన్మజాతకం అనేది ఉంటుందన్నమాట. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి దశానాథుల యొక్క విధి విధానం ఏంటి, ఏ దశలో ఏం చేయాలి, ప్రజెంట్ ఏ గ్రహం మన జీవితాన్ని శాసిస్తుంది, దీని గురించి కూలంకషంగా తెలుసుకోగలిగితే 1000% అండి, 1000% మీ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళిపోవచ్చు. అల్టిమేట్ సక్సెస్ మీరు లీడ్ చేయొచ్చు. అవకాశం, అర్హత భగవంతుడి యొక్క జ్యోతిష్యం అనే శాస్త్రం ద్వారా ఇచ్చాడు. కానీ ఇదొకటే కాదండి, జ్యోతిష్యం మాత్రమే కాదు, సంఖ్యాశాస్త్రం ఉంటుంది, అర్థశాస్త్రం ఉంటుంది, అక్షర శాస్త్రం ఉంటుంది, వాస్తు ఉంటుంది, రత్నశాస్త్రం ఉంటుంది, ఇవన్నీ శాస్త్రాలే. నేను రీసెంట్గా గుణశేఖర్ అనే వ్యక్తి నన్ను వచ్చి కలిస్తే, నన్ను అందరూ గుణ గుణాన్ని పిలుస్తారు సార్, నేను గుణాన్ని సైన్ చేస్తాను అంటే నేను ఒకటే చెప్పాను, GUNA గుణ, 4 అక్షరాలు కదా, బాగుపడతారా? 99 మంది 4 అక్షరాల్లో ఇంగ్లీష్లో రాసిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడిన దాఖలాలు లేవు. మొత్తం అప్పులు పాలవ్వడం, డబ్బులు నిలబడకుండా పోవడం. మీరు కుంభరాశిలో పుట్టుండొచ్చు, ఇప్పుడు నేను చెప్పబోయే రాశిలో కూడా కుంభరాశి ఉంది, అయినా సక్సెస్ ఉండదు. ఎందుకంటే మీ పేరులో సంఖ్యాదోషం, అక్షర దోషం ఉన్నప్పుడు మీరు ఎలా సక్సెస్ అవుతారు? సంఖ్యాశాస్త్రం అనేది ఒక శాస్త్రం, దాన్ని ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేయాలి, తెలుసుకొని తీరాలి. లేకపోతే మీరు ఎంత తెలివైన వాళ్ళైనా ఇబ్బంది పడతారు. మీ పేరులో సంఖ్యాదోషాన్ని సరిచేసుకుని ముందుకు వెళ్ళగలిగితే మీకు తిరుగులేని సక్సెస్ని 200% మీరు లీడ్ చేయించండి. అది కేవలం సంఖ్యాశాస్త్రం అనేది మీకు జ్యోతిష్యానికి ఒక ప్రామాణికంగా తయారవుతుంది. మీరు ఎంత బాగా తెలుసుకుంటే అంత మంచి లైఫ్ మీరు లీడ్ చేయొచ్చు. ఆ రకమైనటువంటి ఒక స్థాయిని ఇస్తుంది మీ పేరు కనుక సరిచేసుకుంటే. మీ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ మీ పేరులో ఉండేలా చూసుకోగలిగితే చాలు. గుణ గుణ అని రాస్తాడు కానీ అక్కడ టోటల్ 4 అక్షరాలు గుణ అనే దానికి 15 వస్తుంది. ఇంటి పేరు సి, 18 రక్తం గారుతున్న చంద్రుడు అంటారు దాన్ని. ఎలా బాగుపడతాడండి? తను అంటాడు, సార్ నేను ప్రతి ప్రికాషన్ తీసుకుంటాను, ప్రతి జాగ్రత్త తీసుకుంటాను,
నేను ఎంత జాగ్రత్తగా నేను అడుగులేసి వ్యాపారం చేసినా మొత్తం లాస్ అయిపోతున్నాను, అప్పుల్లోకి వెళ్ళిపోతున్నాను, డబ్బు నిలబడట్లేదు, నా అనుకున్న వాళ్ళతో ఎప్పుడు గొడవలు పడుతున్నాను అంటే ఒకసారి ఆలోచించండి. గుణశేఖర్ అనే వ్యక్తి తన పుట్టిన తేదీకి అనుగుణంగా పేరు లేకపోవడం ఒక ప్రాబ్లం అయితే, తన జన్మ జాతకంలో కూడా తృతీయ స్థానంలో దశ జరుగుతుంది, మూడవ స్థానంలో దశ జరుగుతుంది, గురువు ఉన్నాడు అక్కడ, అందరూ ఏమన్నారు ఆయనకి గురువు బలం ఉంది నీకు సూపర్గా ఉంటుందని, కానీ అక్కడ చూస్తే ఫలితాలు వేరుగా ఉన్నాయి. ఎందుకు అంటే మూడవ స్థానం ఎవరికైనా నష్టాన్ని ఇస్తుంది. లగ్నం నుంచి మూడవ స్థానంలో గ్రహానాథులు ఉంటే ఆ గ్రహానాథుల ద్వారా ఖచ్చితంగా నష్టాన్ని అనుభవిస్తాడు. ఇవాడు ఎంతటి వాడైనా జాగ్రత్త పడండి, తెలుసుకోండి. తృతీయ స్థానం మంచిది కాదు. దశ అంతర్దశ సూక్ష్మదశ అని ఉంటుంది, ఆ దశల్లో కూడా మ్యాక్సిమం డ్యామేజ్ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఎక్కువ మందికి డబ్బులు నిలబడకుండా పోవడము, చేసే పనులు సక్సెస్ లేకుండా పోవడము, లేదా ఒక పనిని పదే పదే చేయాల్సి రావడము, లేదా 2 రోజుల్లో పని అయిపోయింది కూడా 2 నెలలు టైం పట్టడము. బాగా నమ్ముతాం ఒకరిని, నమ్మి డబ్బిస్తాం, తిరిగి ఇరు, ఇవ్వకపోతే పోయారు, తిరిగి మన మీదనే కేసులు, మన మీదనే కంప్లైంట్లు పెట్టి చేస్తారు. ఇది ఎక్కువైపోయింది ఈ మధ్య. ఇంకొంతమంది ఏం చేస్తారు, చాలా కష్టపడతారు, డబ్బులంతా ఎత్తి పెట్టుకుని ఒకటి చేతిలో పెట్టేస్తారు, అయిపోయింది కొలాప్స్, ఇంకా తిరిగి రాదు. మరి రావాలి రావాలని జీవితకాలం పాటు పోరాడతారు. కానీ ఇక్కడ మీ పేరులో దోషం పెట్టుకుని, జన్మజాతకంలో దోషం పెట్టుకుని మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవ్వరు అవ్వలేరు. మీ పేరుని సరిచేసుకోండి, ఆటోమేటిక్గా మీకు ఒక రూట్ కనిపిస్తుంది, ఒక దారి కనిపిస్తుంది, ఒక మార్గం కనిపిస్తుంది. అప్పుడు మీరు ఏ ప్రయత్నం చేసినా అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇప్పుడు 150 ఏళ్ల తర్వాత ఇలాంటి సంక్రాంతి, ఇలాంటి గజకేసరి యోగం వస్తుంది స్వర్ణయోగం ద్వారా. స్వర్ణయోగం అంటే బంగారం కొనే స్థాయి కూడా నేను చెప్పే 5 రాశులకు రాబోతుంది. మరి రావాలంటే మీ పేరు బాగుండాలి కదా, మీ జాతకం బాగుండాలి కదా, మీరు సంతకం చేసే విధానం మీకు తెలుసుకో ఉండాలి కదా, మీరు ఎటువంటి వాస్తులో ఉండాలో మీకు తెలియాలి కదా. ఇవి ఖచ్చితంగా ప్రతి మనిషి అవలంబించాలి, ప్రామాణికంగా తీసుకోవాలి. మీ లైఫ్లో అల్టిమేట్ సక్సెస్ కావాలి అనే కోరిక తపన మీకుంటే చాలు, యువర్ ద విన్, నో డౌట్. మీరు ఎంత బాగా ముందుకెళ్తే అంత ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. అవకాశం, అర్హత, గోచారం కూడా మీకు హెల్ప్ చేస్తుంది. గోచారాన్ని తక్కువ అంచనా వేయొద్దండి. గోచారం అంటే ఏమీ లేదు, 33.5% మీకు రియలిస్టిక్ ఫలితాలు ఇచ్చేస్తుంది. ఒక 100 రూపాయల ఆదాయం రావాలి అని ఒక వ్యాపారం చేస్తారు, 33.5% వచ్చేసింది అనుకోండి ముందుగానే, అప్పుడు మీకేమనిపిస్తుంది, ఏ ఇంకా 60-70 రూపాయలు ఎంత సంపాదించేస్తామని తపన వస్తుంది. అలా ముందుగానే గోచారం తెలుస్తుంది మనకు, జాతకంలో తెలుస్తుంది నేను చెప్పే రాశులకి ఒక అల్టిమేట్ లైఫ్ వస్తుంది. తద్వారా బంగారం కొనే స్థాయి కానీ, ఆస్తులు కొనే స్థాయి కానీ, సొంతంటికలు నెరవేర్చుకునేటువంటి విధానం కానీ, చేస్తున్న వ్యాపారాన్ని విరివిగా సాగేలా చేయడం కానీ, 10 మంది దృష్టిలో యు ఆర్ ద కింగ్ అనేటువంటి పరిస్థితులు మీకు ఖచ్చితంగా రాబోతున్నాయి. జనవరి 14 తర్వాత నుంచి ఒక సక్సెస్ఫుల్ వేని మీరు చూస్తారు. ఎందుకంటే 150 ఏళ్ల పైచిలుకు అయిందండి ఇలాంటి గోచారము, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి గ్రహ బలాలు రావడం. మరి దానికి మీరు ఎంత ప్రామాణికంగా ఉంటే, పద్ధతిగా మీరు జాతకాన్ని ఫాలో అయితే అంత అల్టిమేట్ లైఫ్ సక్సెస్ని నేను చెప్పేటువంటి మేష, వృషభ, తుల, సింహ, కుంభరాశుల వాళ్ళు పొందుతారు. ఈ 5 రాశులకి తిరుగులేని మార్పుని, ఒక అడ్మైరబుల్ డెవలప్మెంట్స్ని, శాఖోపశాఖలుగా విస్తరించేటువంటి పరిస్థితులు మీరు ఖచ్చితంగా లీడ్ చేయొచ్చు. నేను ఇంతకుముందు చెప్పిన పర్సన్కి అలా పేరు సరిచేసి ఇచ్చాకే తన లైఫ్లో ఒక స్థాయిలో వెళ్ళగలిగాడు. ఇప్పుడు ఒక మంచి దాని ఏమిటంటే ఉన్న స్థితిలో ఉండగలుగుతున్నాడు. కేవలం పేర్లు ఒక అక్షరాన్ని సరిచేశాను అంతే, సిగ్నేచర్ వాడమని చెప్పాను, రికార్డులు మార్చక్కర్లేదు,
ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఎక్కడ చేంజ్ చేయక్కర్లేదు, జస్ట్ సైన్ మారితే చాలు, ఫేట్ ఆటోమేటిక్గా మారి తీరాలి, మారుద్ది. అదే సంఖ్యాశాస్త్రం. ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తే, ఒకవేళ దోషాలుంటే పరిహారాలు తెలుసుకుని దీపారాధన చేయడం, దేవాలయంలో స్తోత్ర పారాయణ చేయడం ఖచ్చితంగా చేయండి, మీకు తిరుగులేని సక్సెస్ ఉంటుందని తెలియజేస్తున్నా. ఈ యొక్క ఐదు రాశులకు కూడా స్వర్ణయోగంతో అపర కుబేరులు అవుతారు, అందులో డౌట్ లేదు, అవ్వాలని కోరుకుంటున్నా. ఇన్ కేసు మీ సమస్యలు ఏదైనా అధికంగా ఉంటే మాత్రం స్ప్రౌత్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే నేను మీతో మాట్లాడతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.